దేనికైనా రెడీ ఏ ఉమెన్ ఇన్ బ్రహ్మణిజం చిత్రాలను నిషేధించాలంటూ శనివారం జంగారెడ్డిగూడెంలో బ్రాహ్మణులు కదం తొక్కారు. జంగారెడ్డిగూడెం వేణుగోపాల స్వామి ఆలయంలో సమావేశం నిర్వహించిన అనంతరం పట్టణ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. గంగానమ్మ గుడి వద్ద మసీదు సెంటర్ బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్మించి బ్రాహ్మణులపై దాడులను ఖండించాలని, దేనికైనా రెడీ ఏ ఉమెన్ ఇన్ బ్రహ్మణిజం చిత్రాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు బ్రాహ్మణుల పట్ల మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై దాడులపై తీవ్రంగా ఆగ్రహించారు. మోహన్ బాబు విష్ణు కబర్దార్ అంటూ ప్రతి సవాళ్లు విసిరారు. సమాజంలో బ్రాహ్మణులది మెతక వైఖరిని, తమ పని తాను చేసుకుపోయే సాధు గోవులు వంటి తమని మనవెక్కిన కొందరు జోకర్లుగా చిత్రీకరించి తమను అవమానపరుస్తున్నారని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో ఇటువంటి విధానం మారకపోతే ఉద్యమాలకు వెనకాడేది లేదన్నారు. ఈ కార్యక్రమానికి మందా కృష్ణమాదిక పిలుపు మేరకు ఆ సంఘ ప్రతినిధులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వింతపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బొమ్మగంట రాంబాబు శర్మ, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి దూలిపాళ వెంకటరమణ, పురోహిత సంఘం అధ్యక్షులు రేమేళ్ల సూర్యనారాయణమూర్తి, రవికుమారాచార్యులు, రామకృష్ణ, గరిమేళ్ల భానుశర్మ, గరిమేళ్ల రామకృష్ణ శర్మ, డిఎం శర్మ, వేదాంత కుమార్, అర్చక సమైక్య సభ్యులు, వివిధ గ్రామాల బ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతు తెలిపిన అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొన్న హైదరాబాద్లో ఈ సినిమా గురించి చాలామంది చాలా విధాలుగా మన వాళ్ళందరినీ కూడా కించపరుస్తూ బ్రాహ్మణ కులాన్ని యావత్తును కూడా చాలా దారుణంగా హింసించి మోహన్ బాబు గారు కుమారుడు విష్ణు అనేటువంటి అతను మన బ్రాహ్మణులందరినీ కూడా కించపరుస్తూ అశ్లీలమైనటువంటి ఎక్కడ ఏంటి సినిమా పేరు దేనికైనా రెడీ అనేటువంటి సినిమాని తీసి దాంట్లో అశ్లీలమైనటువంటి దృశ్యాలను ప్రదర్శించారు. ఆ ప్రదర్శించినవన్నీ కూడా నశించాలని చెప్పేసి మన ఐక్యతతో ఖండిస్తున్నాము. అదే కాకుండా కేవలము మనకు కావాల్సినటువంటి విషయములన్నింటినీ కూడా బ్రాహ్మణంటే ఏమిటి అనేటువంటి విలువను తెలియకుండా ప్రతి వాళ్ళు ప్రతి దేశంలోనూ తొక్క బ్రాహ్మణ్ణి గౌరవించేటువంటి బదులు కించపరుస్తూ అనేకమైనటువంటి ఈ సినిమా దృశ్యాల్లో అనేకమైనటువంటి బాధలు పెడుతున్నారు. కాబట్టి వాటినన్నింటినీ కొన్ని ఖండించవలసిందని చెప్పేసి మా జంగారెడ్డి కూడా ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం వారందరూ కూడా బ్రాహ్మణ అర్చక పురోహిత బ్రాహ్మణేతరులు అందరూ కూడా దీన్ని సమర్థిస్తూ దీనికి కావాల్సినటువంటి మద్దతును ప్రకటిస్తున్నారు, అదే ఖండిస్తున్నారు. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చూసి చక్కనైనటువంటి ఈ యొక్క బ్రాహ్మణ విషయములన్నింటిలోనూ ఖండించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇందా కృష్ణ గారు ఆయన మాకు చెప్పారండి, మేము కూడా సమ్మి చేయమని, మీతో పాటు బ్రాహ్మణులతో పాటు మేము కూడా చేస్తామని మేము శబ్దం చేస్తున్నామండి. అది సినిమా తీస్తాం కూడా తప్పని అందరిలోనే నిరూపించి మన తరపున న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. నీలం తుఫాన్ ప్రభావంపై రెవెన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్, పోలీస్ ఎండీవలతో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయనందు శనివారం సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ సత్యనారాయణ అధ్యక్షం జరిగిన ఈ సమావేశంలో పంట డామేజీపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ మేడపల్లి రాజు, వెంకటలక్ష్మి, ఏడీఈ కమలాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు బుట్టాయిగూడెం, కోయిలగూడెం తదితర మండలాలకు చెందిన తహసీల్దారులు నాగేశ్వరరావు, సాంబశివరావు, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన సంభవించకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం మండలంలోని నీలం తుఫాన్ ప్రభావంతో పంటలు అతలాకుతలమయ్యాయి. దీంతో ప్రధానంగా వేగవరం గ్రామానికి చెందిన మూటపల్లి ధర్మరాజు పొగతోట పూర్తిగా నాశనమయ్యింది. పలుచోట్ల పంట పొలాలను సీనియర్ నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్, టీడీపీ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు దళి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పూలపల్లి సత్యనారాయణ, ఎస్సీసెల్ అధ్యక్షులు చెదలవాడ నాగేశ్వరరావు శనివారం పొలాలను సందర్శించారు. ధర్మరాజు పొగాకు పొలాన్ని పరిశీలించారు. అదేవిధంగా నెల్లూరు గంగరాజు, మొక్కజొన్న తోట, పూలపాక సూర్యచంద్రం, ఉండాసివర్పు శ్రీను పంట పొలాలు పూర్తిగా నీలం తుఫాన్ దాడికి గురయ్యాయి. ఈ కార్యక్రమంలో వేగవరం మైసన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు ఏ రాము,
దూలిపాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నష్టపోయిన పొలాలకు వెనువెంటనే నష్టపరిహారం ఇప్పించాలని దల్లి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆరుగాలం ఎంతో శ్రమ కోర్చి సాగు చేసిన పంట పొలాలు నీలం తుఫాన్ దాడికి నిర్వీర్యం కావడంపై అన్నదాతల పరిస్థితి అయోమయంగా మారిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడులు సైతం రాని పరిస్థితి ఎదురవుతుందని, పొగాకు సాగు మరింత ఆందోళనకరంగా మారిందని పొగాకు రాదులు తెలియజేస్తున్నారు. పంట నష్టాన్ని పరిశీలించడంపై వ్యవసాయ శాఖ బోర్డు అధికారులు ఇద్దరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో పట్టిన తుఫాన్ కారణంగా మా జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతులు చాలా ఇబ్బందులు పాలయ్యారు. అలాగే వరిచేలు చేతికొచ్చి పాడైపోయాయి. అలాగే బేరణ తోటలు పొగ తోటలు కూడా వేసి రైతులు బాగా నష్టపోయారు. దానిలో భాగంగా మేము మైసన్గూడెం గ్రామంలో పంట పొలాలు మా తెలుగుదేశం పార్టీ మండల తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలించడానికి రాగా, అక్కడ మోడమర్రి ధర్మయ్య అనే రైతు తను చేసుకున్న 5 ఎకరాల పంట బేరణ సాగు చేయడం జరిగింది. అది 20 రోజులైంది వేసి ఇప్పటికే 5 ఎకరాలకి 1 లక్ష చిల్లరగా పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఈ పొలం తర్వాత నాగలు దున్నడానికి కానీ లేదా తోట వేయడానికి కానీ పనికిరాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వారు స్పందించి, ఈ అధికారులు స్పందించి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని, అలాగే రైతులకు జరిగిన ఈ నష్టాన్ని అధికారులు అంచనా వేసి వీరికి సత్వర న్యాయం చేకూర్చాలని, అలాగే మండలం మొత్తం వరి పంటలు పూర్తిగా పోయాయి, అలాగే మిగతా పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న బ్యాన్ రైతులు అండి మేము. అయితే ఈ అకాల వర్షాలకి చాలా నష్టం జరిగిందండి. దీని మీద ప్రభుత్వం అడుగుతుంటేనేమో ప్రభుత్వం బోర్డు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ది బోర్డు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసేమో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అంటున్నారు. బోర్డు వాళ్ళు అడుగుతుంటే అదేమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకుంటారని చెప్పేసి బోర్డు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకుని ఏ విధమైన సహకారం కూడా మంచి కానీ చెడ్డ కానీ వచ్చేలోకి చూడటం కానీ ఇప్పుడు వరకు కూడా అధికారులు ఏ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చేవాళ్ళు లేదు. దీని మీద మీరు ఈ సిటీ కేబుల్ ద్వారా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ అధికారులు ఈ పర్యటించి ఈ నష్టాన్ని అంచనా వేసి ఈ లక్షల నష్టం అండి. ఇతను ఈ చేయిన్ వేసిన అతను చిన్న రైతు అండి, కౌలు తీసుకుని చేసుకుంటున్నానండి. ఇవాళ ఇతను వచ్చిన నష్టానికి అతను అసలు చాలా పొద్దున్నీ నేను ఫోన్ ట్రై చేస్తాను, అసలు ఎలా ఉన్నాడు ఏంటో, మనిషి ఎలా ఉన్నాడు ఏంటో అని ట్రై చేస్తున్నానండి. అంత అటువంటి పరిస్థితుల్లో ఈ రైతులను మీరు ఆదుకొని కొద్దిగా వీళ్ళకి ఏదో తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ జంగారెడ్డిగూడెంలోని ఎలక్ట్రికల్ డిఏ కార్యాలయం వద్ద ఉద్యోగస్తులు శనివారం ధర్నా నిర్వహించారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి 1104 యూనియన్ అధ్యక్షులు కె కుస్మాకర్, కార్యదర్శి పివి నారాయణ, వర్కింగ్ అధ్యక్షు సిహెచ్ రాజు, అసిస్టెంట్ కార్యదర్శి కె విజయ్ కుమార్, కార్యాలయ కార్యదర్శి ఎన్వివి ప్రసాద్, విజయ్ ప్రసాద్, రవి, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్ పరిష్కరించకపోతే విద్యుత్ శాఖ ఉద్యోగస్తుల విధులను బహిష్కరిస్తామని, ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని సిటీ న్యూస్ తో హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ విధానాన్ని అసలు త్రైపాక్షిక ఒప్పందంలో మాకు ఏదైతే అమలు జరగలేదో ఆ రోజులాగా అయితే 2 సార్లు మేము సమ్మె నోటీసు దశల వారీ సమ్మె నోటీసు జారీ చేయడం జరిగిందండి. అది డేట్ వచ్చి 18/10/2010 నోటీస్ చేసాం, సమ్మె నోటీస్ జారీ చేయటం. మళ్ళీ 26/6/2011 కూడా 2011 కూడా జారీ చేయడం జరిగిందండి. అది దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఏదైతే మా ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఇవి మా యొక్క కార్మికులకి ఆ రోజు త్రైపాక్షిక ఒప్పందంలో నామ్స్ ప్రకారం ఏదైతే మాకు రావాల్సినవి అంటే కార్మికుల యొక్క పోస్టులు కానీ ఏదైనా కార్యకలాపాలు కానీ అమలు చేసే పరిస్థితిలో మాకు 10 డిమాండ్లు ఇవ్వటం జరిగిందండి. ఆ 10 డిమాండ్లు కూడా ఈ రోజు వరకు కూడా ఆ రోజులుగా అయితే ఈ రోజు వరకు కూడా మరి జంగారెడ్డిగూడెంలోని భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వర స్వామి సేవా కేంద్రం నందు శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. అష్టోత్తరం అభిషేకం వంటి కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు. భారీ అన్న సమారాధన చేశారు. పారిశ్రామికవేత్త పత్తి శేఖర్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. చిన్ని రత్నకుమారి, నాని, లక్ష్మి, నాగరాజు, సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటస్వామి పారాయణం ఆలపించారు.
జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురంలో ఉన్న చెరువుకు గండి కొట్టడంతో శనివారం దిగువ ప్రాంతంలోని పంట పొలాలు నీటి మునిగాయి. నీలం తుఫాను ప్రభావం తాటికి వరిచేలలు వరద నీరు నిలవండిపోయింది. నలుదిక్కుల నుంచి వరద నీరు పెరిగిపోవడంతో కందేడి కిషోర్కి చెందిన వరి పొలమే కాకుండా పరిసర ప్రాంతాల పొలాలు సైతం నీట మునిగాయి. ప్రభుత్వం తమను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతులు సిటింగ్ చేస్తూ కోరుతున్నారు. నీలం తుఫాను వల్ల రైతులకి మాకు నోటికాడుకు వచ్చిన ఈ పంట నాశనం అయిపోయింది. ఈ ఫ్లడ్ వల్ల వచ్చి తుఫాను వల్ల మాకు ప్రభుత్వం తరఫున కొంచెం ఏదన్నా పంట నష్టపరిహారంగా ఏదైనా ఇప్పించవలసిన నోటికాడుకు వచ్చిన కూడా అన్య మొత్తం అంతా నేలపాలైపోయినట్టు అయిపోయింది. మాకు ఇది దేనికి కూడా పనికి రాకుండా ఇది అయిపోయినట్టు అయ్యింది. దానికి గురించి ప్రభుత్వం తక్షణం ఏదన్నా తీసుకుని ఇది మాకు ఏదన్నా కొంచెం. నీలం తుఫాను దాటికి వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమ ఏజెన్సీలోని జల్లేరు, బైనేరు, రేణకాలువ, కొండవాగులు సైతం ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ ప్రాంతంలోనే కాకుండా ఏజెన్సీలోను, మెట్ట ప్రాంతంలోను కొండపాత వర్షం కురవడంతో కాలువలు పరవలు తొక్కుతున్నాయి. రెడ్డి గణపవనం రామారావుపేట సెంటర్లో ఉన్న జల్లేరు, పట్నపాలెం సమీపంలో ఉన్న జల్లేరు కాలువలు రాయదారిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం వెళ్లే మార్గం మధ్యలో శుద్ధ కాలువ సైతం ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో 12 గంటలు తుఫాను ప్రభావం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. పంట నష్టం వివరాలను, వర్షపోత నమోదును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ఆర్డీఓ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా 1,17,56 మీటర్ల వర్షపాతం నగర పంచాయతీ నమోదైనట్లు ఆయన తెలియజేశారు. ఎగువ ప్రాంతం నుంచి వరద కారణంగా శ్రీ కరాడం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం 4 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతం నీటిని విడుదల చేశారు. నీలం తుఫాను ప్రభావంపై అధికారులతో పాటు ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జలాశయం వద్ద నీటి మట్టం వివరాలను సేకరించేందుకు పర్యాటకుల రక్షణార్థం డిటి రాజేశ్వరరావు, ఆర్ఐ ఉదయ్ కుమార్, భుజంగరావు, శ్రీను తదితర శాఖల అధికారులను ఏర్పాటు చేశారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం డివిజన్లో అతి భారీ వర్షాలు పడటం జరిగింది. ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెం మండలంలో 117.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు జరిగింది. ఇది చాలా హైయెస్ట్ రెయిన్ఫాల్ అంటే మార్నింగ్ 8 o'clock. తర్వాత మరలా ధర్మంలో కూడా 8 నుంచి 8:30, 9 o'clock కూడా చాలా హెవీ రెయిన్ఫాల్ పడింది. అంటే నేను చెప్పేది రాత్రి నుంచి మార్నింగ్ 8 గంటలు పడింది వర్షపాతం. దీని ప్రభావం వల్ల మొత్తం మన మున్సిపాలిటీ ఏరియా, లోకల్ ప్రాంతం అంతా కూడా డ్రైన్స్ అన్నీ మిగిలిపోవడం, కొన్ని చోట్ల డ్రైన్స్ సరిగ్గా వాటరు సబ్ బిలోట్ కాకపోవడం వల్ల కొన్ని చోట్ల కూడా వాటర్ స్టాగ్నెట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో అంటే జీలిమల్లి, బుట్టాయిగూడెం, ఇతర ప్రాంతాల ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపడడం పడటం వల్ల మన జలాశయంలోకి కరటం వారి జలాశయంలోకి, కరటం కృష్ణమూర్తి జలాశయంలోకి చాలా వాటర్ ఎక్కువ రావడం జరిగింది. దీని యొక్క మెయిన్ కెపాసిటీ 83.4 క్యూబిక్ మీటర్స్ సంబంధించింది. అయితే ఇంతవరకు ఆల్రెడీగా 82.3 వరకు కూడా మినిమం రీచ్ అయిపోయి ఇప్పుడు వారు 600 క్యూసిక్ ఆఫ్ వాటర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మరో ఎక్కువగా వర్షం పడడం వల్ల మళ్ళీ ఇంకొక 1500 క్యూసిక్ లీటర్స్ ఆఫ్ వాటరు వస్తుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కూడా అక్కడే పెట్టి దగ్గరగా ప్రతి గంట కూడా రీడింగ్ తీసుకుని వచ్చిన వాటర్ని బెయిల్అవుట్ చేస్తూ జాగ్రత్తగా లెవెల్ మెయింటైన్ చేయాల్సిందిగా ఒక కోవడం జరిగింది. దీని ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా ఎర్రకాళ్ళ జలాశయం వల్ల లక్కవరం, పంగడిగూడెం, పోతవరం, నాజల్లా మండల ప్రాంతాల్లో ముంపుకి గురేటే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మన జంగారెడ్డిగూడెం మండలం సంబంధించి ఈ లక్కవరం, అదేవిధంగా పంగడివారిగూడెంలో విఆర్ఓస్ని పెట్టడం జరిగింది. వాళ్ళంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ హెవీ రేన్స్లో కొన్ని క్రాప్ కూడా డ్యామేజ్ ఏర్పడడం జరిగింది. అగ్రికల్చర్ ఏడిగన్ని ఎమ్మ తహల్దన్ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్టర్కి పంపించడం జరుగుతుంది. ఇక మనకి మున్సిపాలిటీకి సంబంధించి ఈ రాముడుకుంట ఆ ప్రాంతంలో నిన్న కూడా వర్షం పడి నిన్న వెళ్ళటం జరిగింది. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వాటర్ని బెయిల్అవుట్ చేయడం కోసం అక్కడ చిన్న
అక్కడ తోర్లు ఏర్పాటు చేసి వాటర్ బిల్డప్ చేస్తున్నాము. ప్రస్తుతం హెవీ రెయిన్స్ పడటం వల్ల కొంచెం డివిజన్లో కూడా మనకి కువాడా సంబంధించి కూడా అక్కడ కూడా చాలా జలాశయంలో వాటర్ బాగా మ్యాక్సిమం లెవెల్కి వచ్చేస్తుంది. అక్కడ ఇప్పుడే చెప్పారు మనకి 800 క్యూసెక్ ఆఫ్ వాటర్ బడి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే మన పోలవరము అట్లాగే గోపాలపురం మండలంలో ఎఫెక్ట్ అవుతుంది జరుగుతుంది. దీనికి సంబంధించి మన తహసీల్దార్ని విఆర్ని కూడా ఎలక్ట్ చేసాము. ముఖ్యంగా ఏదైతే ఈ వాటర్ రిలీజ్ చేయడం వల్ల కాజ్వేస్ ఉన్నవి, అంటే రోడ్డు వెళ్ళే మార్గంలో చిన్న చిన్న కాజ్వేస్ ఉన్నాయి, ఆ కాజ్వేస్ దాటి వెళ్ళినప్పుడు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ విఆర్ని పెట్టి ఆ ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు కూడా మరి కొంచెం గమనించుకుని 80% కూడా వాటర్ ఎక్కువ ఫ్లో వస్తున్నప్పుడు 80% కూడా ఈ కాజ్వేని క్రాస్ చేయటానికి ప్రయత్నం చేయకూడదు. ఇట్ ఇస్ వెరీ డేంజరస్. ఏ నిమిషంలో మనకి వడి ఎక్కువ ఉంటుంది తెలియదు కాబట్టి పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ నట్ టు గో అట్ ద టైమ్ ఆఫ్ హెవీ రెయిన్స్ టు ద వాగులు వంకలకి వెళ్ళదు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వ్యవసాయదారులు కూడా మన లేకుంటే పశువులు మెస్పిన్లు కూడా పశువులతో పాటు మనుషులు కూడా వెళ్తుంటారు. 80% కూడా డోంట్ బీ క్రాస్ ద కాజ్వేస్ అట్ ద టైమ్ ఆఫ్ హెవీ ఫ్లడ్స్ ఫ్లోయింగ్ అదే ఓవర్ ద రోడ్స్. ఇక మన ఈ డివిజన్కి సంబంధించి గోపాలపురంలో కూడా కొద్దిగా వాటర్ వెళ్ళటం జరుగుతుంది, కాలనీ కూడా వెళ్తుందంట. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి చూస్తున్నాను. అట్లాగే ఆ డివిజన్లో అన్ని మండలాల్లో కూడా తహసీల్దార్స్ హెడ్క్వార్టర్లు ఉండాలి. హెడ్క్వార్టర్ ఉండి ఇది ఎమర్జెన్సీగా కాబట్టి దే హ్యావ్ టు అలర్టెడ్ టు స్టేయింగ్ హెడ్క్వార్టర్స్ అండ్ దే హ్యావ్ టు మానిటరింగ్ ద అవర్లీ బేసిస్ విత్ దేర్ విఆర్ఓస్ యాజ్ వెల్ ది పంచాయత్ సెక్రటరీస్. పంచాయత్ సెక్రటరీస్కి సంబంధించి మరి వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏదైనా పవర్ బిల్ అయిపోయింది కానీ డ్రింకింగ్ వాటర్ అయితే ప్రాబ్లం వస్తుంది, శానిటేషన్లో వాళ్ళు చూసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఆర్డర్ కానీ లేకుంటే హౌస్ డ్యామేజ్ ఏర్పడడం కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేస్తుందిగా కోరడం జరిగింది. ప్రతి మండల ఆఫీస్లోనూ కూడా మనకి మోటరింగ్ సెల్ ఆఫ్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన డివిజన్ ఆఫీస్లో కూడా 24 అవర్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఎలర్ట్గా ఉండడం జరుగుతుంది. పీపుల్స్ కూడా కొద్దిగా మీరు కూడా ఎలర్ట్గా ఉండి ఏదైనా అన్వాంటెడ్ ఈవెంట్ ఏర్పడినట్లయితే కైండ్లీ ఇంటిమేట్ టు దిస్ ఆఫీస్ ఫర్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్. జంగారెడ్డిగూడెంలోని గోకుల పారజాతిగిరి దేవస్థానం నందు శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థ ప్రసాద గోష్ఠి వంటి పూజలు చేశారు. ఐవో శ్రీనివాస్ దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ వందరపు సాయి బాలపద్మ, ఈవో పెనుమస్తు విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ప్రత్యేక పూజలు జరిపించారు. నీలం తుఫాన్ కారణంగా గురువాయగూడెం గ్రామంలోని వరి పొలాలలోనికి వరద నీరు భారీ స్థాయిలో చేరిపోయింది. పొలాల వెంబడి రహదారులపై నుంచి వరద నీరు చేరి ప్రవహిస్తుంది. తామంతా అధిక శాతం నష్టపోయినట్లు ఆ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి తెలియజేశారు. అదేవిధంగా పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతులు సైతం నీలం తుఫాన్ దాడికి గురయ్యారు. గంగు సర్వేశ్వరరావు, సిద్ధరాజు దుర్గారావు, పారేపల్లి సురేష్, వామిశెట్టి సత్యబాబు, కౌలూరి రాజు, ప్రగడ వెంకటేశ్వరరావు, ఆల శ్రీను, వామిశెట్టి హరిబాబు, రాంబాబు, రామచంద్రరావు పొలాలకు సంబంధించి ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మాది గురవాయగూడెం అండి. గురవాయగూడెం విలేజ్లో సేలు బాగా విపరీతంగా ఈ నీలం తుఫాన్ వలన బాగా సేలన్నీ పడిపోయి నీట మునిగిపోయి ఈ వరదల వలన చాలా ఇబ్బందిగా ఉందండి. గురవాయగూడెంలో చాలా వరకు సేలు కోయడానికి కానీ పంట అక్కడికి వచ్చేటట్టు లేవండి. దీనికోసం గవర్నమెంట్ వారు ఏమైనా చూసి దీనికి నష్టపరిహారంగా ఇవ్వాల్సిందిగా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భగత్సింగ్ సెంటర్లో ఉన్న డివైడర్ పైకి మినీ వ్యాన్ తీసుకువెళ్లిన సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. రోడ్డుకి 2 ఎకరాలు మాత్రమే నిర్మించిన ఈ డివైడర్ రాత్రి సమయంలో వచ్చే భారీ వాహనాలకు కనిపించడం లేదు. దీని కారణంగా తరచూ ఈ డివైడర్ పైకి ఏదో ఒక వాహనం ఎక్కడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ డివైడర్ కు సంబంధించి ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదాలు సంభవించకుండా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.